బీజేపీ బీఆర్ఎస్ తిట్టుకోవటం లేదు, ఇద్దరూ ఒకటైపోయారా, కలిసిపోయారా, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా, అన్ని రకాలుగా మాట్లాడుకుంటున్న టైంలో ఒక ఎపిసోడ్ జరిగింది. ఇంతకీ ఈ ఎపిసోడ్ అనుకోకుండా జరిగిందా, లేక ఇది కూడా మ్యాచ్ ఫిక్సింగేనా? ఇదే డిస్కషన్ ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది. కేంద్ర మంత్రినే ఏకంగా పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డులో ఆపేశారు. ఆయన బాట సింగారం వెళ్లడానికి వీల్లేదు అన్నారు. కిషన్ రెడ్డి ఎంత వాదించినా ఒప్పుకోలేదు. ఆయన వెహికల్లో ఆయన్నే తీసుకువెళ్లి బీజేపీ ఆఫీసులో వదిలేశారు. ఇంత అన్యాయమా, ఇంత దారుణమా అంటూ బీజేపీ నేతలు మాట్లాడడం, వీరికి కౌంటర్ గా మంత్రి తలసాని రంగంలోకి దిగి మాట్లాడటం జరిగిపోయాయి. అయితే ఇదంతా మేము ఒకటి కాదు అని చెప్పుకోవడానికి చేశారా అనే టాక్ వినపడుతోంది. బండి సంజయ్ ఉన్నంత కాలం హాట్ హాట్ గా ఫైట్ నడిచింది. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరిని వదిలిపెట్టలేదు బండి సంజయ్. మాటలతోనే తూట్లు పొడిచేశారు, అగ్రెసివ్ గా మాట్లాడుతూ కాక పుట్టించాడు. మొత్తానికి తెర వెనుక ఏం జరిగిందో గాని బండి సంజయ్ను పక్కన పెట్టారు, కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేశారు. ఇక కేసీఆర్ సార్ అంతకు ముందు నుంచే మోదీని తిట్టడం ఆపేశాడు. ఏమైనా బీఆర్ఎస్ నుంచి మాటల జోరు తగ్గింది. అదే సమయంలో బీజేపీ నుంచి అలాగే కనపడింది. అరెస్ట్ అవుతారనుకున్న కవిత అరెస్ట్ కాలేదు. ఇవన్నీ చూసి వీరిద్దరూ కాంప్రమైజ్ అయ్యారనే ప్రచారం మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ ఊపందుకుంది. కర్ణాటక విన్ ఇచ్చిన ఉత్సాహంలో ఉరకలేస్తున్నారు. పైగా నేతల మధ్య విభేదాలను కూడా పక్కన పెట్టి కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ ఊపులో రేవంత్ రెడ్డి కూడా దూకుడు పెంచేశారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదు, కాంగ్రెస్ అనే టాక్ దుమ్మురేపింది. అందుకే ప్లాన్ బి స్టార్ట్ చేసినట్లు కనపడుతుంది అంటున్నారు నెటిజన్లు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కాదు, బీజేపీయే ప్రత్యామ్నాయం అనిపించేందుకే కొత్త డ్రామా మొదలు పెట్టారని కాంగ్రెస్ వారంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి ఎపిసోడ్ నడిచింది అంటున్నారు. లేదంటే కేంద్ర మంత్రిని బాట సింగారం పోనిస్తే అయిపోయేదానికి అంత హంగామా చేసి ఆపేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. ఒక కేంద్ర మంత్రిని ప్రోటోకాల్ పక్కన పెట్టి పోలీసులు ఇలా ఆపటం ఇదే ఫస్ట్ టైం అని స్వయంగా కిషన్ రెడ్డే చెప్పారు. ఇక అధికార పార్టీ అనుకూల మీడియా ఈ ఎపిసోడ్ ను ఫుల్ లైవ్ లో పెట్టి హైప్ చేశాయి. అయినా గాని ఇంకా ఎవరికీ అనుమానాలు పోలేదు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ఇంకా చాలా మంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ కరెక్ట్ గా పనిచేస్తే ఈసారి వారికి ఛాన్స్ దక్కొచ్చని కూడా టాక్ మొదలైంది. ఇంకొన్ని రోజులు ఆగితే పొలిటికల్ పిక్చర్ ఏ కలర్ లోకి మారుతుందో చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.